ఇయర్ రింగ్స్ కొన్నాను అమేజింగ్ ఉన్నాయి మీషోలో ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో అవి చూపిద్దామని అనుకుంటున్నా యాక్చువల్లీ చాలా లేట్ అయింది వీడియో ఎందుకంటే ఇవన్నీ డెలివరీ అవ్వడానికి చాలా టైం పడింది సో అందుకే ఇంత లేట్ అన్నమాట పర్లేదు దివాళి అయిపోయినా కూడా మీరు ఖచ్చితంగా బై చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇన్ని అయితే వచ్చాయి అది కూడా చాలా బ్యూటిఫుల్ క్వాలిటీతో అయితే వచ్చాయి సో అవే చూద్దాము ఒక్కొక్కటి इदैते पिंक कलर अन्नमाट दींट्लो अयिते मल्टिपल कलर्स उन्नायि नेनु इंका कोन्नि आर्डर चेशानु सो इंका रालेदु नाकु अवि कूडा वस्ते नेनु खच्चितंगा अप्लोड चेस्तानु सो इला तीयडं नाकु इदे फस्ट टाइम अन्नमाट सो इदैते ब्यूटिफुल कलेक्षन्स उन्नायि मीशोलो नेनु असलु एक्सपेक्ट चेयलेदु ई प्राइजेस कि इंत मंचि क्वालिटी तो उन्नायि अनि चेप्पि सो ओकसारि चूडंडि मीकु अर्थमैतदि एंत क्वालिटी उन्नायि अंटे इंदुलो अयिते मरी कलर्स चाला कलर्स उन्नायि सो इदैते नाकु 250 और 200 समथिंग पड़ेंगी सो इवन्नी नेनु डिस्क्रिप्शन लो इस्तानु खच्चितंगा लिंक्स सो इदी मन की इयर रिंग अयिते बयट खच्चितंगा 700 800 1000 कूडा अम्मारु सो नेनु अंदुके ट्राई चेसि वदिलेसानु अन्नमाट दींट्लो अयिते नाकु चाला बेस्ट अयिते दोरिकिंदी सो దీనికైతే బటన్ కూడా ఇచ్చారు ఎక్కడ స్పేస్ కావాలి అండ్ టైట్ కావాలి అనుకుంటే ఇది హెవీగా ఉంటుంది సో అంటే చూడడానికి అంత హెవీ ఉందని మరీ అంత హెవీ అయితే లేదు చాలా లైట్ గా ఉంది అన్నమాట చాలా బాగుంటుంది ట్రెడిషనల్ వర్క్ అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట సో ఖచ్చితంగా ఇవైతే చూడండి సో ఇంకొక పేర్ చూద్దాం సో ఇదైతే ఎల్లోయిష్ అన్నమాట సో దీంట్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయి కావాలంటే కిందే కనిపిస్తుంది అన్నమాట దీని లింక్ ఇస్తాను ఇంకా కలర్స్ కావాలంటే కూడా ఉన్నాయి దీంట్లో సేమ్ ఇది కూడా నాకు సేమ్ అంతే ప్రైస్ పడింది చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి సో చూడడానికి ఇంత హెవీగా ఉన్నాయి బట్ వెయిట్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట సో ఒకసారి హెవీ ఫంక్షన్స్ కి దీవాలికి ఫెస్టివల్స్ కి అన్నిటికీ చాలా బాగా యూస్ అవుతది సో ఇదొచ్చి నా ఫేవరెట్ కలర్ అండ్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అన్నమాట సో వావ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇది మాత్రం ఎంత హెవీగా కనిపిస్తుందో అసలు క్వాలిటీ వైస్ కూడా చాలా బాగుంది కలర్ వైస్ కూడా చాలా బాగుంది ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి సో ఒకసారి అయితే ట్రై చేయండి నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇదొక్కటి మాత్రం 350 సంథింగ్ పడింది ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు నేనైతే ఖచ్చితంగా ప్రైస్ డీటెయిల్స్ అన్ని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను నిజంగా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు బ్యాక్ సైడ్ కూడా చూస్తే సో ఒక్కసారి క్వాలిటీ వైస్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉందో సో ఇది కూడా ట్రై చేద్దాం చూసారు కదా అసలు ఎంత బాగుంది ఇది మాత్రం నా ఫేవరెట్ థింగ్ దీంట్లో ఇంకా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి సో ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు సో ఇదనమాట ఇంకొకటి కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్రైజెస్లో అసలు ఇంత తక్కువ ప్రైస్లో మీషోలో దొరుకుతాయనే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇదొచ్చి నేను మింత్రాలో కొన్నా నాకు ఇది 500 పడింది ఇది కొంచెం మిడిల్ స్టోన్ వచ్చేసింది అన్నమాట సో బట్ ఓకే మిడిల్ స్టోన్ లేకపోయినా కూడా బాగుంది సో మిడిల్ స్టోన్ ఉన్నా సరే బాగుంది రెండు విధాలుగా చాలా బాగుంది ఇది సో ఇది సేమ్ మనకి మీషోలో కూడా దొరుకుతుంది కానీ నేను అంతకుముందే కొన్నానమాట ఇవన్నీ తీసుకునేటప్పుడు ఇది కూడా నాకు అనిపించింది బట్ తక్కువ ప్రైస్లో అనిపించింది ఇది నాకు 550 ఆ 600 మీషోలో మింత్రాలో కొన్నాను యాక్చువల్లీ సో కానీ మీషోలో మాత్రం చాలా తక్కువ ఇది వచ్చి నాకు మింత్రాలో 550 600 పడితే మీషోలో మాత్రం 250 300కే చూశాను దీని లింక్ కూడా నేను ఇచ్చాను
చెప్తాను ఎందుకంటే మింత్రాలో చాలా హై ఉన్నాయి ప్రైజెస్ సో మీషోలో ఇదే క్వాలిటీ ఇదే ప్రైస్ చాలా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా హెవీగా అనిపిస్తుంది కానీ అంత వెయిట్ కూడా లేదు దట్ ఈ స్టోన్స్ నిజంగా ఎంత బాగుందో అసలు చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది నాకు ఇదే బాగా నచ్చింది అనమాట ఈ వైట్ స్టోన్ గ్రీన్ స్టోన్స్ సో పల్స్ అనేది చాలా హెవీ అనుకుంటారు అంత వెయిట్ కూడా లేవు ఎప్పుడైనా మనం ఫెస్టివల్స్ అకేషన్స్కి వేసుకుంటాం కాబట్టి సో ఇది ఖచ్చితంగా మేనేజ్ చేయొచ్చు అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా నేను ఆల్రెడీ ట్రై చేశాను నిజంగానే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది మింత్రాలో చాలా హై ప్రైజెస్ ఉన్నాయి దీంట్లో మాత్రం చాలా తక్కువ ప్రైజెసే ఉన్నాయి సో ఇదన్నమాట సో ఇందులో మీకు ఏమి నచ్చిందో చెప్పండి సో ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఇది మాత్రం అమేజింగ్ ఉంటుంది ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇది నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా వస్తుందని చెప్పి వావ్ అస్సలు ఎంత బాగుందో చూడండి అసలు దేనికైనా సెట్ అయిపోతుంది ఇది ఒక్కటి వేసుకుంటే చాలు మొత్తం అంత లుక్కే మారిపోతుంది సో దీనికి ఒకసారి దీనికి మిర్రర్స్ వచ్చాయి మిర్రర్స్ వర్క్ అండ్ వైట్ పల్స్ అనమాట దీంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను చూపించిన ప్రతి దానికి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి సో ఏ కలర్స్ కావాలన్నా తీసుకోవచ్చు అన్ని కలర్స్లో కూడా అన్నీ చాలా బాగున్నాయి ఇది ఏంటంటే అన్నిటికీ సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నా ఈ దివాళీకి అయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సో చూద్దాం ఎలా ఉంటుంది ఈ ఒక్క తీసుకుంటే చాలా లుక్ మారిపోతుంది ఖచ్చితంగా సో దీనికి ఏంటంటే మనము ఇది జాయింట్ కూడా తీసేసి ఓన్లీ ఇయర్ రింగ్స్ వాడుకోవచ్చు లేదు అంటే మనకి ఇలా కావాలన్నా కూడా వేసుకోవచ్చు అనమాట సో దీనికి ఈ పాపి బిళ్ళ కూడా ఇచ్చారు సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ 3 వేసుకుని రెండు వేసుకుంటే చాలండి నిజంగానే ఫంక్షన్ లుక్ వచ్చేస్తుంది సో చాలా తక్కువ ప్రైజెస్ నిజంగానే చాలా తక్కువ ప్రైజెస్ అయితే వచ్చింది చూసారు కదా సో ఈ రెండో ఒకటి వేసుకుంటే ఫంక్షన్ లుక్ వచ్చేస్తుంది మనం చైన్ సింపుల్గా వేసుకున్నా సరే ఈ ఇయర్ రింగ్స్ వల్ల హైలైట్ వచ్చేస్తుంది అనమాట ఇది కూడా నాకు చాలా తక్కువ ప్రైజెస్కి వచ్చింది చాలా తక్కువ ప్రైస్ సో ఇదైతే నాకు 300-250 సంథింగ్ వచ్చింది సో ఎంత రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి కదా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా కాస్ట్ పెట్టేస్తున్నాం 1000-2000 కూడా పెడుతున్నాం ఇయర్ రింగ్స్కి బట్ ఇంత తక్కువలో ఇంత మంచి క్వాలిటీ వస్తుందంటే అస్సలు అవుతాం కదా సో ఈ ఫెస్టివల్ కాకుండా నెక్స్ట్ ఎక్కడైనా సరే మీరు బై చేసుకోండి ఎనీ ఫంక్షన్స్ ఎనీ ఫెస్టివల్స్కి సో ఇది సో ఇన్ని ఇయర్ రింగ్స్లో మీ ఫేవరెట్ ఏదో చెప్పండి అండ్ పార్ట్ 2 కూడా కావాలంటే కామెంట్ చేయండి ఇంకా ఇయర్ రింగ్స్ ఆర్డర్స్ వస్తున్నాయి ఇన్ని ఇయర్ రింగ్స్ కొన్న తర్వాత ఇంకా కొనుక్కొని ఉంటామో ఖచ్చితంగా కొంటాను పార్ట్ 2 కావాలంటే చెప్పండి ఖచ్చితంగా ఇస్తాను సో ఇవన్నీ నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి నేను కొంచెం హెవీగానే పెట్టుకున్నా ఎందుకంటే నాకు కొంచెం హోల్ అనేది బ్యాక్ ఉంది సో అందుకనే నేను కొంచెం హెవీగా యూజ్ చేస్తాను అండ్ దానికే కాదు ఇంకా ఫంక్షన్స్కి అన్నిటికి కూడా హెవీగా యూజ్ చేస్తాను అనమాట ఇన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలి అది వేరే పిల్లలు ఉన్నప్పుడు మా రిత్తిగాడు ఉన్నప్పుడు అయితే రచ్చ రచ్చ అయిపోతుంది కదా సో పిల్లలు ఉన్నప్పుడు ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే దానికోసం కూడా నేను అప్పుడు కొన్నాను సో ఇదేంటంటే ఇయర్ రింగ్స్ బాక్స్ అనమాట ఇయర్ రింగ్స్ ఆర్గనైజ్ చేసుకునే బాక్స్ సో ఇందులో మనకి 3 బాక్సెస్ అనేది ఉంటాయి 3 పేర్స్ లాగా ఇందులో మనకి ఏవి కావాలన్నా సరిపోతుంది ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ నాకు ఏదైతే చాలా హెల్ప్ అయింది ఇంతకుముందు ఎక్కడంటే అక్కడ పెట్టి కలర్స్ అన్నీ చేంజ్ అయిపోయేది ఇవి ఆల్రెడీ నా ఇయర్ రింగ్స్ నేను పెట్టాను ఇందులో సో చూపిస్తానండి సో 3 లేయర్స్ ఉంటాయి ఇలా లాక్ అనేది ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళాలని కూడా క్యారీ చేయొచ్చు ఇందులో మోడర్న్ ఫ్యాషన్ అదే అన్నీ పెట్టుకోవచ్చు అనమాట ట్రెడిషనల్ వేర్ ఇంకా నార్మల్ అన్నీ తీసుకోవచ్చు నేను ఆల్రెడీ నేను ఆర్గనైజ్ చేసుకున్నాను ఇవన్నీ సో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత నీట్గా ఉంటాయి డస్ట్ వెళ్ళదు కలర్ పోదు ఒకటికొకటి టచ్ అవ్వదు నిజంగా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఇవన్నీ తీసుకున్నాను నాకు ఇవంతా చాలా ఎక్కువ ప్రైజెస్లో పడింది సో అందుకే ఒక్కసారి మీషోలో ట్రై చేద్దామని చెప్పి నేను మీషోలో ట్రై చేశాను అనమాట సో ఇవైతే చూసండి ఎంత ఆర్గనైజ్డ్ ఉంటాయో 3 బాక్సెస్ అనేది ఉంటుంది మీరు ఎలా అయినా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఒకటి కింద ఒకటి పైన ఈ మోడల్స్ ఇక్కడే ఉండాలి ఈ డిజైన్స్ ఇక్కడే ఉండాలి అనుకోవచ్చు సో ఇవన్నీ 2 ఇయర్ రింగ్స్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది ఇందులోనే మీరు చైన్స్ పెట్టాలన్నా ఆర్ ఏదన్నా చైన్స్
ఏదో సంథింగ్ రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి పెట్టాలన్నా కూడా పెట్టుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట, ఎలా అయినా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ నాకు చాలా బాగా యూస్ అయింది. మీకు కూడా కావాలి అనుకున్నారు, కావాలి కాదు ఖచ్చితంగా ఉండాలి. సో మనకి చాలా బాగా యూస్ అయ్యే ఫుల్లీ బాక్స్ అనమాట. సో అసలు తెలీదు, ఇంట్లోనే నేను చూసాను ఇది. సో దాటితో పాటు ఇది కూడా ఆర్డర్ చేశాను ఆన్లైన్లో. సో ఇయర్ రింగ్స్ అన్నీ నేను పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కావాలి కదా, సో అందుకే చేశాను అనమాట. ఇది ఇంకొకటి ఏంటంటే బ్యాంగిల్స్ ఆర్గనైజరు, మీషోలో నేను తీసుకున్న బాక్సెస్. సో ఇందులో ఏంటంటే మనం బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో అంతకుముందు నేను ఎన్ని బ్యాంగిల్స్ పడేసానో ఒక్కొక్కటి దొరక్క. సో ఇదైతే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నా, చాలా యూస్ అవుతుంది. ఇలా 4 ర్యాక్స్ అయితే ఉంటాయి మనకి, ఇలా ఒకటి అటాచ్ ఉంటుంది, మనం ఇలా తీసి పెట్టుకోవచ్చు. సో చాలా ఈజీగా చాలా బాగుంటుంది ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇదైతే నాకు చాలా బాగా యూస్ అయింది. సో ఇయర్ రింగ్స్ బాక్స్ అండ్ ఆర్గనైజ్ ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూసేయండి. లాస్ట్ ఈ డ్రెస్ కూడా నేను మీషోలోనే కొన్నా. సో చాలా రోజులు అయింది, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, చూస్తే అర్థమవుతుంది మీకు. సో ఇదైతే బ్లాక్ కలర్ మనకి పింక్ గోల్డిష్ తో డిజైన్ అయితే వచ్చింది. సో అసలు ఎంత బాగుంది. సో ఇది కూడా నేను మీషోలోనే కొన్న, క్వాలిటీ వైజ్ చాలా బాగా వచ్చింది. చాలా డేస్ అయింది నేను కొని కూడా. మేబీ నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో నాకు తెలీదు. ఇది ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయింది నేను ఈ డ్రెస్ కొని. బట్ ఇది కూడా చూస్తే నేను సార్ చేసి బెస్ట్ ఇస్తాను. సో ఇది కూడా మీకు నచ్చితే కామెంట్ చేయండి, అండ్ పార్ట్ 2 కావాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఓకే, ఇదన్నమాట నా దీపావళికి నేను ఒక వీడియో అనేది నేను ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ టైం నేను ఇలా మాట్లాడి ఇలా చేయడము, బట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా చేద్దాం అని చెప్పి. కొన్ని రీజన్స్ వల్ల చేయలేదు, బట్ నాకు నా ఫేవరెట్ థింగ్స్ చూపిద్దాం అనుకుంటున్నా. సో పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా కొన్ని మీషోలో నేను బై చేసింది మీకు చూపిస్తాను. సో అందరికీ హ్యాపీ దీపావళి, అందరు జాగ్రత్తగా చేసుకోండి, మేము కూడా హ్యాపీగా చేసుకుంటాం. ఈ ఇయర్ మీకు దీపావళి చాలా హ్యాపీగా హెల్తీగా అండ్ జాగ్రత్తగా చేసుకుంటారని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై గాయ్.